ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఆది నుంచి ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితులు, రకరకాల సమస్యలను ప్రభుత్వానికి సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిని కల్పించి విఫలమైనాడని చెప్పడం కోసం, ముఖ్యమంత్రి పాలన పరంగా విఫలమైనాడని చెప్పడం కోసం గత 4.5 సంవత్సరాలుగా ప్రతిపక్షం చేయని అరాచకం లేదు. చివరికి ఎన్నికల సందర్భంలో కూడా ప్రతిపక్షం చేసినటువంటి కొత్త ఎత్తుగడ ప్లానింగ్ వల్ల వాలంటీర్ వ్యవస్థ పైన సిఈసి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా పెద్దలు చెప్తారు, తన వేలితో తన కన్ను పడుచుకోవటం అంటే ఇలాంటిదే కావచ్చు. చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో కానీ, ఇతరత్ర స్థలాల పంపిణీల విషయంలో కానీ, అనేక అంశాలపైన, లేదా విశాఖకు రాజధాని మార్పు విషయంలో కానీ, చివరికి ఇప్పుడు తాజాగా వాలంటీర్ల విషయంలో కానీ, రకరకాల వ్యక్తులు తనకు సన్నిహితులైన, తన పార్టీకి చెందిన లేదా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో కేసులు వేయించి న్యాయస్థానాన్ని ఆక్రమించి తాత్కాలికంగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలను, ప్రభుత్వ చర్యలను, ప్రభుత్వ మనుగడను దెబ్బతీయడానికి అడుగడుగునా కృషి చేస్తూనే ఉంటాడు. అదే ఆయన నైజం. గత 5 సంవత్సరాల కాలంగా ప్రజలు చంద్రబాబు నైజాన్ని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు, కానీ పూర్తిగా అర్థం చేసుకున్నారు. తాజాగా మాజీ ఎన్నికల అధికారి, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆయన ఫక్తు తెలుగుదేశం మనిషి, ఆయన పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో మెరిగే జీవ మనిషిగా గుర్తింపు పొందారు. ఆయన తన పలుకుబడిని, ప్రాబల్యాన్ని, అనుభవాన్ని మొత్తం కూడా తెలుగుదేశం కోసమే వినియోగించారని, వినియోగిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన దాదాపు 2.5 నెలల క్రితం సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను పెట్టి, ఆ సంస్థ ద్వారా రాష్ట్రంలో వాలంటీర్స్ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించాలని, ఆ వ్యవస్థ ద్వారా అధికార పార్టీకి లబ్ధి చేకూరుతుందని అనేక రకాల అంశాలను పేర్కొంటూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది, అంటే పూర్తిగా తొలగించమని కాదు, కానీ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చూడాలి, అలాగే ఎన్నికల సందర్భంగా వారి ద్వారా ప్రజలకు పంపిణీ కార్యక్రమాలు లాంటివి చేయకూడదు అని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని సిఈసికి పంపించి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీకి పంపించి, ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వు తీసుకోవడానికి రమేష్ కుమార్ శతవిధాలు ప్రయత్నించి మొత్తం మీద సఫలీకృతమయ్యారు. ఇప్పుడు సిఈసి ఏం చెప్పిందంటే, తాజాగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వాలంటీర్స్ తమ విధులు కొనసాగించకూడదు, పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా మెటీరియల్, అంటే సెల్ ఫోన్స్ కానీ, ట్యాబ్స్ కానీ, ఇతరత్ర అధికారికమైనటువంటి సరంజామా ఏదన్నా ఉంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేయాలి, వారు ఏ విధంగానూ విధుల్లో పనిచేయకూడదు. బాగానే ఉంది, కానీ మనం ఒక మాట అనుకున్నాం, తన వేలుతోనే తన కన్ను పొడుచుకుంటున్న చంద్రబాబు ఘోరంగా దెబ్బతినబోతున్నారు
ఈ ఉత్తర్వు ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 5:30 కల్లా వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, ఒంటరి మహిళలు వీరందరికీ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాలంటీర్స్ వాళ్ళకు వచ్చే పెన్షన్ని చేతిలో పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇప్పుడు పరిమాణం ఏమని చెప్పింది సిఈసీ, మానేస్తారు, వాళ్ళకేమంత పట్టింపేం లేదు, మానేస్తారు. కానీ ఈ వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు వీళ్ళందరూ కూడా చంద్రబాబుని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ వచ్చే 3,000 రూపాయల పెన్షన్ కోసం నెలంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తారు. ఆ 3,000తో మందులు కొనుక్కోవాలి, ఆ 3,000తో ఏదైనా వాళ్ళ ఉపాధికి సంబంధించిన, అవసరాలకు సంబంధించిన వస్తువులు కొనుక్కోవాలి, లేదా కనీసం బట్టలు, మంచి బట్టలు కొనుక్కోవాలి, లేదా ఇతరత్ర ఏదైనా ఆహార పదార్థాలు కానీ ఇంకేమైనా కానీ కొనుక్కోవాల్సి ఉంటుంది. వీరికి వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, లేదా వితంతువులకు కానీ, అనారోగ్య పీడితులకు కానీ, వీళ్ళు బయటికి వెళ్ళి లైన్లలో క్యూలో నుంచొని గంటల తరబడి ఎర్రెండలో, మండుటెండలో ఈ పెన్షన్ కోసం తిరగలేరు, వెళ్ళలేరు. అసలు బయటికి వెళ్ళడమే వాళ్ళకి పెద్ద శిక్ష కింద లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ రేపు ఉదయం వెళ్ళి మరి డబ్బు ఇవ్వకపోతే, ఆ 3,000 ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి చెప్తారు, మీకు నమస్కారం తల్లి, చంద్రబాబు నాయుడు ఈ విధంగా కేసు వేసి మమ్మల్ని పనిచేయద్దన్నారు, అన్నీ వదిలిపెట్టేయమన్నారు, సో మేము వదిలిపెట్టేసాం, మీరే మీరు ఎక్కడికి వెళ్ళాలో ఇల్లు తీసుకోండి, మరి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలో, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాలో, లేదా కలెక్టరేట్కి వెళ్ళాలో మీ ఇష్టం, మరి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయండి అని చెప్తారు. కానీ ఈ వాలంటీర్స్ చేసే విధులు ఏదైతే ఉన్నాయో వీటిని ఇతరత్ర అధికార యంత్రాంగం చేయలేరా అనే ప్రశ్న వస్తుంది. నిజంగా చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న ఆర్ఐనో, ఇంకోళ్ళనో, ఇంకోళ్ళనో, లేదా ఎండిఓ ఆఫీసు సిబ్బందినో, లేదా మరికొంతమందినో, కలెక్టరేట్లో ఉన్న వాళ్ళనో, వాళ్ళందరినీ ఈ పనుల కోసం వినియోగిస్తే వారి రొటీన్ కార్యక్రమాలు కుంటుపడతాయి. ఈ పనులు వాళ్ళకి కొత్తగా నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదా విలేజ్ సెక్రటరీస్లో ఉన్న సిబ్బందిని కూడా దీనికోసం వినియోగిస్తే వాళ్ళు చేయాల్సినటువంటి ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడతాయి. సో ఏ విధంగా చూసినా ఈ పనులు, ఇలాంటి కార్యక్రమాలు, ఇంటింటికి వెళ్ళి పథకాలు అందించడం, లేదా పెన్షన్స్ అందించడం, ఇట్లాంటివన్నీ కూడా ఇతర అధికారిక సిబ్బంది చేయటం చాలా కష్టం. వాళ్ళకి ఇది అసైన్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదేమో. ఎందుకంటే వాళ్ళు, వాళ్ళ అధికార విధులు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళు చేయాల్సినటువంటి కర్తవ్యం వేరు. వీళ్ళు వాలంటీర్స్, వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు. వీళ్ళు ఏదో రోజు 2 గంటలు 3 గంటలు పనిచేసి తర్వాత తమ దైనందిన జీవితంలో రకరకాల వృత్తులు, వ్యాపారాల్లో నిమగ్నమవుతారు. వీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. సేవ చేయాలన్న ఉద్దేశంతో హాన్రోరేం తీసుకొని 3 గంటలు 4 గంటలు చేసి వెళ్ళిపోతారు. కానీ ఎంప్లాయీస్ అట్లా కాదు కదా. వాడు పొద్దున ఆఫీస్కి వస్తే సాయంత్రం వరకు రకరకాల అంశాల మీద ప్రజలకు సమాధానం చెప్పాలి. అట్లాంటి వాడు ఇంటింటికి తిరిగి పెన్షన్ పంచుతారా? పంచకపోవచ్చు. కానీ ఇలాంటి ప్రాక్టికల్గా ఇవి అమలు అయ్యేటువంటి అంశాలు కాదని సిఈసికి తెలియకపోవచ్చు, లేదా సిఈసిని మిస్గైడ్ చేసి ఉండొచ్చు. అందువల్ల ఈ రమేష్ కుమార్, సిటిజన్ ఫర్ డెమోక్రసీ, ఆ పేరుతో ఒక సంస్థను పెట్టి, అది ఊరు పేరు లేని సంస్థ, అందులో ఆయన తప్ప కూడా ఎవడు ఉండడు, అది చంద్రబాబు ఉండొచ్చు ఉంటే, లేదా వాళ్ళ పుత్రరత్నం చిట్టినాయుడు ఉండొచ్చు, లేదా తెలుగుదేశం వాళ్ళు ఇంకెవరన్నా ఉండొచ్చు ఉంటే, అంతేగాని ఎవడికి ఆ పేరు, ఊరు, చిరునామా ఎవడికి తెలియదు. అటువంటి సంస్థల ద్వారా కోర్టుల్లో కేసులు వేయించి ప్రభుత్వాన్ని అడుగడుగునే ఇబ్బంది పెట్టడం, అసలు ప్రభుత్వాన్ని ముందుకు నడవనీయకుండా చేయటం, ఇలాంటి ప్లానింగ్ అంతా కూడా భూమండలం మీద చంద్రబాబుకి తప్ప వేరే వాళ్ళకు ఉంటుందని ఎవరో అనుకోరు. సో ఇప్పుడైనా అంతే,
ప్రయాణం చేస్తుంది. కాకపోతే ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా రాజకీయాల కోసం, రాజకీయ ఎత్తుగడల కోసం, తన ప్రాబల్యం కోసం లేదా తన సామాజిక వర్గ ప్రాబల్యం కోసం ఈ విధమైనటువంటి ఎత్తుగడలతో ప్రభుత్వాన్ని రెక్కాటం పెట్టాలని చూస్తే ప్రజలు చీకొడతారు. అసలు వీరి తరిమి కొట్టే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ప్రతి నెల జీతం వచ్చినట్టు దాదాపు 5 ఏళ్ళ నుంచి పెన్షన్ వస్తుంది. ప్రతి నెల టెన్షన్గా మబ్బులు పెట్టినా, వర్షం పడినా, ఎండలు మండిపోయినా, ఏం జరిగినా, చలి వడికించినా పట్టించుకోకుండా వాళ్ళకి సొమ్ము తీసుకొచ్చి ఇంటికి ఇస్తున్నటువంటి పరిస్థితి. కరోనా మహమ్మారి కబళించిన వేళ కూడా వాళ్ళు అదరక బెదరక మరి ఇంటింటికి తిరిగి సేవ చేసినటువంటి పరిస్థితి. సో ఇందువల్ల ఈ వాలంటీర్ వ్యవస్థని దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు, 2 లక్షల 60 వేలు దాదాపు. ఈ 2 లక్షల 60 వేల మంది వాలంటీర్స్ని సక్రమంగా వినియోగించుకోలేని చేతగాని చోట దద్దమ్మలు మాత్రమే వారి మీద నిందలు మోపి, కేసులు మోపి, వారిని విధులకు దూరం చేయడం ఎత్తుగడలు వేస్తున్నారు. చాలామంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి చెడు కార్యక్రమాల కోసం తెగబడినటువంటి అధికారులైనా రాజకీయ నాయకులైనా వాళ్ళకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, చెబుతారనే భావిస్తున్నారు. చూద్దాం, ఇప్పటికైతే మరి చంద్రబాబు ఈ రకమైనటువంటి ఎత్తుగడతో ప్రజల ముందుకు వచ్చి వాలంటీర్స్ లేకపోతే అసలు ప్రభుత్వ మనుగడే కష్టం. ఎందుకంటే ఇవాళ ప్రతి అంశానికి వాలంటీర్స్ మీద ఆధారపడినటువంటి పరిస్థితి. అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి పరిస్థితులు ఏంటి తెలుసుకోవాలంటే వచ్చిన ఏ కొత్త అధికారికైనా ప్రభుత్వానికైనా వాలంటీర్సే దిక్కు. సో అందువల్ల అలాంటి అమూల్యమైనటువంటి విలువైనటువంటి సమాచారం ఉన్నటువంటి వాలంటీర్స్ని మరి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అంత చులకనగా చూస్తుందో అర్థం కావట్లేదు. చూడాలి, ఇప్పటికైతే ఈ అంశం పైన ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మరి ఇమ్మీడియట్గా వాలంటీర్స్కి సంబంధించినటువంటి ఉత్తర్వులను తెలియజేసి విధులకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో.